ఇప్పుడే వాళ్ళ కనబడలే మందే ఉండదంటండి ప్రస్తుతానికి. మరి జగన్ గారు అలా చేస్తున్నారు, మందు లేదు, ఆ మామూలు కొనుక్కుంటేనే దొరకట్లేదు కాదు, పంతానికి ఎక్కడ ఉంటుంది, మరి ఏం జరుగుద్దో ఎలక్షన్ పోటాపోటీగా ఉంది, ఏం జరుగుద్దా మాకు తెలియదు. ఫస్ట్ ఇప్పుడే కానీ స్టార్టింగ్ ఇప్పుడే ఏం తెలియదు, నాలుగు రోజులు పోతే కానీ ఎవరి మూమెంట్ ఎలా ఉందో అర్థం కాదు. గొడవలు ఏం జరగవు, అల్లరి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది, కానీ దొరికేవాళ్ళు దొరికితేనే ఉంటుంది ఎక్కడోసాట. అది ఎంత పకడ్బందీగా ఉంచినా ఎక్కడోసాటి ఉంటుంది, వాళ్ళు అది మాత్రం ఇచ్చేపోతే ఎలా ఉంటుంది. అమ్ముకున్న బ్లాగులు అమ్ముకున్న వాళ్ళు ఇది వాళ్ళు కాస్ట్లీ లేకుండా ఎలా అమ్ముతారు, కాకపోతే తాగేవాడు ఎట్టవాడు కొన్ని తప్పితే తప్పదా తెచ్చుకొని తాగుతాడు ఎట్టవాడు. అది లేదండి, ఇన్ని రోజులు ఏం లేదు. అప్పుడు ఆ ఎలక్షన్ రోజు ఒకరోజు రెండు రోజులు ఆపేవాళ్ళు, తర్వాత కౌంటింగ్ రోజు ఒక రెండు రోజులు ఆపేవాళ్ళు అంతే. ఇప్పుడు బాగా ఎక్కువ రోజులు మంచిదేనండి, మంచిదే కానీ కొంతమందికి ఇబ్బంది, రోజు తాగి పని చేసుకునే వాళ్ళకి ఇబ్బంది, కొంతమంది హ్యాపీ. పథకాలంటే బాగానే ఉండండి, కొంతమందికి అందుతున్నాయి, కొంతమంది వాండర్లకు ఇస్తున్నారు డ్రైవర్లకి, ఇవ్వట్లే ఆటో వాళ్ళకి, కొంతమంది ఇబ్బంది మాలాంటి వాళ్ళకి డ్రైవర్లకి. వాండర్లకు మంచిది అసలు తగ్గడం ఎందుకండి, ఉన్నోడు తాగడం లేనోడు తాక్కుండా ఉండటం ఇవన్నీ ఎందుకంటే, పూర్తిగా మద్యపానం చేసేది ప్రొఫెషన్ పెట్టేచ్చుగా ఎన్టీ రామారావు తర్వాత పూర్తిగా తీసేయండి హ్యాపీగా, అసలు బాధలు ఉండవు. ఎక్కువ రేట్లని తక్కువ రేట్లని గొడవ ఉండదుగా, మొత్తం తీసేస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట ఇచ్చారు ఆడవాళ్ళకి ఏంలాగా, అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట ప్రకారం ప్రొఫెషన్ పెట్టేశాడు హ్యాపీ. ఆయన ఉన్నన్న రోజులు ప్రభుత్వం మందు లేదు, ఎక్కడో తెచ్చుకున్న వాళ్ళు తాగారు లేకపోతే లేదు. అలాగే ఈయన కూడా ఆడవాళ్ళ కోసం చేసింది ఏంటంటే, ఉన్నోళ్ళు తాగండి బారులకు వెళ్ళి, లేనోళ్ళు తాగొద్దు. ఈ లేనోళ్ళు ఈ మందు మానేసినంత నైట్ నైట్ కోటేశ్వర్లు ఎవరు కదా, డబ్బున్నోళ్ళు ఎవరు కదా. ఇప్పుడు అప్పుడు 300 కూలికి వెళ్ళి వస్తాడండి, 100 రూపాయలు తాగి 200 ఇచ్చేవాడు, ఇప్పుడు 200 తాగాల్సి వస్తుంది, 100 రూపాయలు ఇస్తున్నాడు లాస్ట్ ఈయనకేగా పేదవాడికి. ఉన్నోడే ఉంది కారులో వెళ్తాడు, ఏసీ బార్లో కూర్చుంటాడు, 500 కాకపోతే 1000 రూపాయలు పెట్టి తాగుతాడు, అతనికి ఏం పోదు, కోట్లు ఉంటాయి వాళ్ళకి. లేనోడికి ఇబ్బంది అసలు ఇదేమీ కాదు, శుభ్రంగా అసలు ప్రొఫెషన్ పెట్టేసి మందనే తీసేమను హ్యాపీ, పేదోడికి లేదు ఉన్నోడికి లేదు. మార్పు వచ్చింది కదండి, అంత పెద్ద మార్పు ఎవరు తీసుకురాలేదు. ఎందుకంటే మందు పంచకుండా డబ్బులు పంచకుండా ఎలక్షన్కి వెళ్ళండి అని చెప్పి ధైర్యంగా చెప్పే ముఖ్యమంత్రి రావడం మన ఆంధ్రప్రదేశ్కి మంచి తరుణం. ఎందుకంటే అసలు మందు తీసేస్తా అన్నప్పుడు, మందు పంచకుండా అని చెప్పినప్పుడు ఇంకా రాజకీయాలకి మార్పు వచ్చినట్టే లెక్క మనకి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు అనేది సాధారణం, అది ఎంత చెప్పినా పంచి పెడతారు, దాని మీద యాక్షన్ తీసుకుంటాను డిస్క్వాలిఫై చేస్తానన్నాడు కదా, అది అంత పెద్ద పెద్ద మాట ఎవడు చెప్తాడు, చెప్పలేడు ఎవడు. చాలా గ్రేట్గా చెప్పాడు ఆ మాట, అంత ధైర్యంగా చెప్పాడంటే ఆయన, మీరు ఓడిపోయినా పర్ల, మీరు గెలవాలని కాదు, మీరు ఓడిపోయినా పర్ల, కానీ డబ్బులు మాత్రం ఈ మందు మాత్రం జనాలకు అలవాటు చేసి ప్రజల్ని మోసం చేయమాకండి, అలవాటు చేయమాకండి ఇలాంటి పనులు అని కరాటకంగా చెప్పేశాను మనిషి. హ్యాపీగా జరుగుతాయండి, హ్యాపీగా జరుగుతాయి. ఎందుకంటే మందులు కక్కుడుపడి, డబ్బులు కక్కుడుపడి జనాలు మోసపోయారు. ఇప్పుడు దాకా డబ్బులు కక్కుడుపడి ఓట్లు వేసేసి పాపం పేదోళ్ళు చిన్న వర్గ పిల్ల మనుషులు జాగా ఇబ్బంది పడ్డారు. డబ్బులు కక్కుడుపడి ఆశపడి ఓట్లు వేయటం వెళ్ళి తర్వాత మోసపోవటం ఎందుకు? ఆయన స్వయంగా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పేశాడు, మీకు డబ్బులు పంచమాకండి, ఓటు ఎవరికి వస్తారో వేయండి అంతేగాని డబ్బులు మాత్రం పంచమాకండి, డబ్బులు తీసుకోమాకండి. పంచిన వాడికి గెలిచినా సరే డిస్క్వాలిఫై చేస్తాను రానివ్వను ఆయనని చెప్పి కాదని చెప్పేది, తర్వాత 3 సంవత్సరాలు జైలు కూడా విధిస్తా అన్నాడు ఆయన్ని. అలాంటప్పుడు ఇంకా మంచి తరగడమే కదా మనకి ఇక్కడ. లేదండి అసలు అసలు మంచి మందు బంద్ చేయడం ఊరికే మాటలు తప్ప అసలు ఎవరూ కాలేదండి ఇప్పుడు దాకా. మా ఆచరణ రావని ఓన్లీ మాట వాడికి చెప్తారు, ఈమె ఈ ముఖ్యమంత్రి ఆచరణ తీసుకొస్తున్నాడు మొత్తం. నేను చేస్తాను, దానికి ఏమో కావాలంటే మీకు ఉదాహరణ ఎలా అంటే, ఇప్పుడు మందు ఆపిన తర్వాత కూడా రెవెన్యూ పడిపోతుంది, రెవెన్యూ రాదు అని తెలిసినా కూడా మందు మీద అంతగా యాక్షన్ తీసుకున్నారంటే ఆయన ఎంత మందు మీద మా జన పేద జనాల మీద అంత అభిమానం ఉంటే కానీ ఇలాంటి పనులు చేయడు కదా. పేద ప్రజల మీద అభిమానం ఉంటే ఆయన వాళ్ళ పాపం మందు తాగి డబ్బులు 200-300 కూలీ చేసుకునేవాళ్ళు అదే ముందు అన్న మందు తాగి నాశనం చేస్తున్నారు కాబట్టి నా ప్రభుత్వానికి డబ్బులు వచ్చినా పక్కన రాకపోయినా పర్ల, కానీ ప్రజలు మాత్రం ఈ అలవాటు పడి డబ్బులు ఇంట్లో ఇల్లు నాశనం చేసుకోవడం నాకు నచ్చదని చెప్పేసి కరాకట్టంగా చెప్పిన మనిషి ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.